హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు విష్ణురాజ్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో ఒక చిన్న బ్లాగ్ పెడుతున్నానండి. అది ఏంటంటే నెల్లూరులో జరిగే ఫేమస్ రొట్టెల పండుగ. ఈ రొట్టెల పండుగ మొహరం తరువాత 5 రోజుల పాటు జరుగుతుంది. అండ్ ఇది ఎక్కడ జరుగుతుందంటే నెల్లూరు చెరువు దగ్గర బారాషాహి దర్గా ఉంటుందండి, అక్కడ జరుగుతుంది ఈ రొట్టెల పండుగ. మీరు చూసినట్లయితే అంతా తిరునాళ్ళలాగా ఉంటుందండి. రోడ్డుకి రెండు వైపులా షాప్స్ ఉంటాయి, అలాగే నెల్లూరు చెరువు దగ్గర దాకా షాప్స్ ఉంటాయండి. ఇలాగేను నేను ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చాను. ఈవినింగ్ టైమ్స్ ఇంకా చాలా బాగుంటుంది, లైటింగ్స్ ఉంటాయి, అలాగే ఫుడ్ కోర్ట్స్ చాలా ఓపెన్లో ఉంటాయి. ఇప్పుడు ఇంకా కొన్ని షాప్స్ అవి క్లోజ్లో ఉన్నాయండి ఆఫ్టర్నూన్ అవ్వడం వల్ల. ఇప్పుడు దాకా మనం చూసిందంతా రోడ్డు మీద షాప్స్ అండి. అండ్ ఇక్కడ నుంచి మనం నెల్లూరు చెరువు దగ్గరికి వెళ్ళడానికి ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ ఎంటర్ అయిన దగ్గర నుంచి ఇట్లా రోడ్డుకి రెండు వైపులా ఇలాగే షాప్స్ ఉంటాయండి. మొత్తం బట్టలు, పిల్లలకి సంబంధించిన బొమ్మలు కానీ, పింగాణి ఐటమ్స్ కానీ, అండ్ అలాగే ఎగ్జిబిషన్ ఫుడ్ కోర్ట్స్ అన్నీ ఉంటాయండి. చాలా బాగుంటుంది, మీరు కూడా ఒకసారి చూసేయండి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడంతా రొట్టెల షాప్స్ అండి. ఇక్కడ రొట్టెలు చేసి అమ్ముతారు. లోకల్ వాళ్ళైతే ఇంట్లోనే తయారు చేసుకొని వచ్చి అక్కడ రొట్టెలు వదులుతారండి. కానీ బయట నుంచి వచ్చే వాళ్ళ కోసం ఇక్కడ ఇలా ప్రిపేర్ చేస్తుంటారు. ఇక్కడ కొనుక్కొని వాళ్ళు రొట్టెలు వదులుతుంటారండి. ఇదేనండి నెల్లూరు చెరువు. మనం దగ్గరకు వచ్చేసాము. వాటర్ చాలా ఫుల్గా ఉన్నాయి. అండ్ అలాగే ఇక్కడ బోటింగ్ కూడా ఉంటుంది. మామూలు రోజుల్లో అయితే ఇదంతా వాకింగ్ చేసుకుంటుంటారండి. ఇప్పుడు రొట్టెల పండుగ టైంలో మాత్రం చాలా రష్ ఉంటుంది. మీరు గమనించినట్లయితే ఇదిగోండి ఇక్కడే రొట్టెలు వదిలేది. వాటర్లోకి దిగి మనం ఒకరికొకరు ఒడిలోకి ఎక్స్చేంజ్ చేసుకుంటారండి రొట్టెల్ని. ఇలా రొట్టెలు తీసుకున్న తరువాత దర్గాకి వెళ్ళి దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టుకుంటారండి. ఆ దర్గా పేరు వచ్చి బారాషాహి దర్గా అంటారు. ఈ ఇయర్ ఎవరైతే రొట్టె పట్టుకుంటారో వాళ్ళు అనుకున్నది జరిగిన తరువాత నెక్స్ట్ ఇయర్ వచ్చి వాళ్ళు కూడా ఇదే విధంగా ఇక్కడ రొట్టెను వదులుతారండి.
ఇదిగోండి ఇదేనండి బారాషాహి దర్గా అంటారు. ఈ వీడియో నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.